జాపాడు మండలంలోని పలు గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలల తరగతి గదులు కోల్లడానికి సిద్ధంగా ఉన్నాయి గత ముప్పై ఏళ్ల క్రితం ఈ భవనాలను నిర్మించారు తరగతి గదుల పైకప్పులు పెచ్చులు ఊడుతున్నాయి కొన్ని పాఠశాలలకు కిటికీలు ఊడిపోయాయి మరికొన్ని పాఠశాలలో గోడలు నీర్రెల చీలి ఉన్నాయి ఇలా పలు రకాలుగా తరగతి గదులు పూర్తిగా దెబ్బతిన్నాయి మొత్తం పదహారు గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలల పరిస్థితి దారుణంగా తయారైంది సుమారు ఆరు వందల మందికి పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్న తరగతి గదుల పైకప్పులు ఎప్పుడు ఊడిపడతాయో అని విద్యార్థులు ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు భయంతో విద్యార్థులు ఉలిక్కి పడుతున్నారు ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ పాఠశాలల పరిస్థితిని పట్టించుకోలేదని ఆ గ్రామాల ప్రజలు విమర్శిస్తున్నారు వచ్చే వర్షాకాలంలో వర్షం కురిస్తే ఈ భవనాలు కూలిపోయే పరిస్థితి ఉందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు అల్లాడుపల్లి అనంతపురం తిప్పిరెడ్డిపల్లె అయ్యవారిపల్లె సీతారాంపురం బసిరెడ్డిపల్లి కేతవరం మడూరు చెంచుపల్లి రామదాసుపురం మరో ఆరు గ్రామాల్లో పాఠశాల తరగతి గదులు దెబ్బతిన్నాయి ప్రభుత్వం నిధులు మంజూరు చేసి కొత్తగా తరగతి గదులు నిర్మించాలని ఆ గ్రామాల ప్రజలు కోరుతున్నారు